ఉండాలని మచిలీపట్నంలో కరోనా వ్యాప్తి చెందకుండా కలిసికట్టుగా కృషి చేద్దాం అని చెప్పి తెలియజేస్తున్నాను. శివాయ శివాయ గురువే నమః. మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. గోవుల్ని బ్రాహ్మణుల్ని పూజించిన ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాలు కూడా దినదిన ప్రవర్ధమానమవుతాయి. అలాగే ఈ కరోనా వైరస్ రావడం వలన అనేక వృత్తుల్లో జీవించేటువంటి బ్రాహ్మణులు శాఖాభేదం లేకుండా వైష్ణవులు కానివ్వండి, ఆచార్యులు కానివ్వండి, శివాలయాల్లో అర్చకులు కానివ్వండి, పనివార్లు కానీ ఎవరైనప్పటికీ కూడా మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటే, పూట గడవడానికి ఇబ్బంది పడుతుంటే కనుక గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం వారిని కానీ అలాగే శ్రీ వైదిక ధర్మ ప్రవర్తక సంఘం వారిని కానీ సంప్రదిస్తే రొటేషన్ పద్ధతి ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చెప్పి సత్సంకల్పంతో మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం, ముఖ్య కారణం కృష్ణా జిల్లాను కరోనా వైరస్ కుదిపేస్తుంది. జిల్లాలో 246 పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉంది. కృష్ణా జిల్లాను కరోనా వైరస్ వణికిస్తుంది. రోజు రోజుకి పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆందోళనకరంగా మారాయి. జిల్లాలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న విజయవాడ నుండి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలను అధికారులు నిషేధించారు. గత 24 గంటల్లో జిల్లాలో 10 కేసులు నమోదు కావడంతో మొత్తం 246 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 206 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా నుంచి కోలుకుని 32 మంది డిశ్చార్జ్ అవ్వగా 8 మంది మృతి చెందారు. లాక్డౌన్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన పేద వర్గాలకు పలువురు సహాయం అందిస్తూ తమ దాతృత్వం చాటుకుంటున్నారు. 19వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ దేవరపల్లి అనిత ఆధ్వర్యంలో కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఇలియాస్ పాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ అధికారం లేకపోయినా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. దాదాపు మచిలీపట్నంలో ఉన్నటువంటి 50 డివిజన్లో కూడా కూరగాయలు, నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు ఏదో ఒక కార్యక్రమాన్ని ఇవాళ ప్రజలకి ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా 34 పంచాయతీల్లో కూడా ఇవాళ చాలా సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం కూడా మరి ఏదైతే ఇవాళ అమ్మ పెట్టదు, ఎవరిని దాతలు ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితి లేకుండా కట్టుదిట్టమైనటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ చూస్తే మీరు ఇచ్చినటువంటి 1000 రూపాయలు ఇవాళ దాదాపు 40 రోజులు, రేపు 3వ రోజులు దాటిపోతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యులు బ్రతకాలంటే ఎలా బ్రతుకుతారు? మీరు ఇచ్చే 1000 రూపాయలు సరిపోయే పరిస్థితి లేదు, లేదంటే బియ్యమో లేదా కందిపప్పో శనగలో ఇస్తే సరిపోయే పరిస్థితి లేదు. ఇవాళ పక్క రాష్ట్రాల్లో పేద ప్రజలను ఆదుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా స్పందిస్తూ ఉన్నాయి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని మీరిచ్చినట్టుగా చెప్పుకుంటూ చేతులు దులుపుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేరళ కానీ, తమిళనాడు కానీ, ఢిల్లీ కానీ, ఇవాళ ఒరిస్సా కానీ ఇలాంటి రాష్ట్రాల్లో ఏ రకంగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ప్రజలకి? మానవతా దృక్పథంతో సేవ చేయాలనే తపన కలిగినటువంటి ఆడబిడ్డ అందరూ ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దీంట్లో మేమేదో ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో అనే విషయం కాదు. ఇవాళ ప్రభుత్వం చేయాల్సింది చేయనప్పుడు బయట ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ లేకపోతే మానవతావాదులు కానీ ముందుకొచ్చి ఉడతాభక్తిగా ఆ పేద కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్న దృష్ట్యా ఆ కార్యక్రమాల్ని మేము చేపట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చూసేటట్టయితే కరోనా అంటే ఆయనకి అంత నిర్లక్ష్యంగా ఉంది. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇన్ని ఇంతమంది చనిపోతున్నా, ఇంతమంది క్వారంటైన్లకు వెళ్తున్నా, ముఖ్యమంత్రి మాత్రం ఇంట్లో నుంచి బయటికి రాడు, అంత దుర్మార్గమైనటువంటిది, అంత తేలికైందని మాట్లాడుతున్నారు. 19వ డివిజన్ మల్కాపట్నం. ఇక్కడ కడు పేదవారు చాలామంది ఉన్నారు. పూట కూలి చేసుకుంటే కానీ గడవని పరిస్థితి అన్నమాట. పట్టించుకున్న నాయకుడు లేడు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మాజీ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారు, మన శాసనసభ్యులు బచ్చుల అర్జున్ గారి ఆధ్వర్యంలో 600 కుటుంబాలకు కూరగాయలు, గుడ్లు పంచడం జరుగుతుంది. వచ్చిన పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు. అనాథ అంత్యక్రియల ఫౌండేషన్ దాతల సహకారంతో జవహర్పేటలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు పళ్ళు, అల్పాహారం అందజేశారు. అడ్వకేట్ లంకిశెట్టి బాలాజీ, గడ్డం రాజు, నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అంటూ గత 11 సంవత్సరాల క్రితం మచిలీపట్నంలో అనాథ అంత్యక్రియల ఫౌండేషన్ పేరుతో మిత్రుడు గడ్డం రాజు గారు ఒక సంస్థను స్థాపించి ఇప్పటికి దాదాపు మచిలీపట్నంలో 30 అనాథ శవాల్ని మన అంత్యక్రియలు జరిపించి
అనాథ సేవలకు పెద్ద కొడుగా నేను ఉన్నాను అంటూ గడ్డనరాజు జరిపిన కార్యక్రమాల పట్ల నేను వారికి అభినందన తెలియజేస్తాను మరి వారు చేసినటువంటి కార్యక్రమాల పట్ల స్పందించి మరి చికాగోలో ఉన్నటువంటి తోట ఉదయలక్ష్మి గారు తన వంతుగా ఇవాళ పారిశుద్ధ్య కార్మికులకి ఈ సంస్థల కార్యక్రమం నిర్వహించమని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ దాదాపు 100 మంది మచిలీపట్నం కార్పొరేషన్ పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా మావిడి పళ్ళు చక్కెర గెళ్ళీలు టిఫిన్ ప్యాకెట్లని ఇవాళ అనాథ అంచక్రియ ఫౌండేషన్ తరపున తలగొరువు పెట్టడానికి కానివ్వండి వాడి అంత్యక్రియలు చేయడానికి మన గడ్డం రాజుగారు నేనున్నానని నిలబడి మన మచిలీపట్నంలో అనేకమైన అనాథ సేవలకు మరి అంత్యక్రియలు చేయడం ఆ ఫౌండేషన్కి కార్యకర్తగా ఉండడం అనేది విశేషం అదేవిధంగా అందరూ దాన ధర్మాలు చేస్తున్నారు కనవర మహమ్మారి గురించి మన గడ్డం రాజుగారు కూడా మరి టిఫిన్ పొట్లాలు చక్కెర గెళ్ళీలు మామిడి పండ్లు మరి యుఎస్ఏ నుంచి మేడం గారు మరి అదేవిధంగా ఈ రోజున ఇలా సహాయం చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు బతుకున్న వాళ్ళకు కాదు చనిపోయి వారు దిక్కులేని సేవలకు చేసిన మన గడ్డం రాజు గారికి కృషి ఎంతో చెప్పుకోదగ్గది అందరూ కూడా పుట్టినవాడు గిట్టక తప్పుడు తోట ఉదయశ్రీ గారు ఇచ్చినటువంటి సహకారంతో అలాగే మా మిత్రులైనటువంటి గోవాడ సోమశేఖర్ చింతా శ్రీనివాసు మేమందరం కలిసి కూడా 100 మందికి అంటే ఒక 50 మంది దాకా బయట ఉన్నటువంటి పేదలకి ఒక 50 మంది పారిశుద్ధ్య కార్మికులకి ఈరోజు మా వంతు మామిడి పండు అలాగే అల్పాహారం అయినటువంటి బజ్జీలను అలాగే చక్కెర గెళ్ళీని వాళ్ళకి పౌష్టికాహారం అందించడం జరిగింది మరి వీళ్ళంతా కూడా పారిశుద్ధ్య కార్మికులు అంటేనే దేవుళ్ళు డాక్టర్ని మనం దేవుడు అంటాం ఆ దేవుడు కూడా బతికి ఉండాలి అంటే ఈ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తే కానీ మన పరిశుభ్రాలు ఉండ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి మరి అటువంటి వారిని మేము ఈ రోజున మా అనాథంతిక ఫౌండేషన్ ద్వారా మా వంతు బాధ్యతగా మరి ప్రముఖ న్యాయవాది అయినటువంటి లంకిశెట్టి బాలాజీ గారి చేతుల మీదుగా ఈ రోజున ఇక్కడ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది పోస్టల్ కాలనీలో చిత్రపు నారాయణమూర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వివిధ దేవాలయాలలో అర్చకులు 160 మందికి బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేశారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ నాయకులు పివి ఫణికుమార్ బత్తిన దాస్ ఇలియాస్ పాషా కొట్టే వెంకట్రావు గండికోట అంజిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ద్వారా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ లాక్డౌన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది మరి నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందులో ముఖ్యంగా ఎవరైతే పరోహిత్యం చేస్తూ ఉన్నారో మరి బ్రాహ్మణ సోదరులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే వృత్తి లేక బయటికి వెళ్ళే పరిస్థితి లేక పేద కుటుంబాలని ఇబ్బంది పడుతున్నాయని చెప్పి మరి చిత్తరువు నారాయణమూర్తి గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి వారి కుమారులు కానీ వారి సోదరులందరూ కలిసి మరి ఈరోజు దాదాపు 160 మంది బ్రాహ్మణ సోదరులకి మరి నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను అలాగే తిరుమల గారు మరి దీనికి ముందుకొచ్చేవారు అలాగే ఫణికుమార్ గారు అలాగే దాస్ గారు అంజుబాబు గారు అట్లా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ దాతలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఎందుకంటే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహాయం పూర్తిగా అందే పరిస్థితి లేదు అరకొర ఉన్నటువంటి పరిస్థితి ఏదో బియ్యమో కందిపప్పు లేదంటే 1,000 రూపాయలు డబ్బులు ఇస్తే సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి దాదాపు 40 రోజులుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో మరి ఈరోజు చిత్తరువు నారాయణమూర్తి ఫౌండేషన్ గారి నుంచి రావడం అనేది నిజంగా చాలా అభినందనీయం మనస్ఫూర్తిగా వారిని వారందరినీ కూడా అభినందిస్తూ చిత్రపు నారాయణమూర్తి ఫౌండేషన్ వారు మచిలీపట్నం నియోజకవర్గంలో 160 కుటుంబాలకు మరి 1 నెల రోజులు సరిపడి నిత్యావసర సరుకులు అందించడం చాలా ఆనందదాయకమైన విషయం ఇవాళ బ్రాహ్మణ్ కార్పొరేషన్ నుంచి కూడా 2 నెలల నుంచి కూడా పెన్షన్లు కూడా రావాలి అవి కూడా వేస్తే ఈ లాక్డౌన్ టైంలో కొంత ఊరట కలిగిస్తుంది అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ నుంచి పేద బ్రాహ్మణులకు 5,000 రూపాయలు వితరణ ఇవ్వాలని చెప్పి కూడా మాజీ చైర్మన్ ఆనంద సూర్య లేఖ కూడా రాశారు మరి కార్పొరేషన్ కూడా ఈ టైంలో అండగా నిలవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ఇలాంటి ఆపద సమయాల్లో మానవత్వంతో మరి నిరుపేదలను ఆదుకుంటంలో చిత్రపు నారాయణమూర్తి ఫౌండేషన్ వారు చేసిన కృషి అభినందనీయమని తెలియదు న్యాయ సేవాధికార సంస్థ మరియు స్టార్ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో కాలేకన్పేటలోని పేదవర్గాలు 100 మందికి బియ్యం కూరగాయలు నిత్యావసరాలు కోడిగుడ్లు పంపిణీ చేశారు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజారాం బొమ్మిడి గణేష్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డీ జితేంద్ర స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు రాజారాం నేను సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఈ కరోనా వైరస్ చేస్తున్నటువంటి కరాళ నృత్యం తద్వారా దానివల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకానికి అలాగే
కుటుంబాలకి ఎంతో కొంత సహాయం చేద్దామని ఉద్దేశంతో స్టార్ కాలేజీ యాజమాన్యం వారు ముందుకు వచ్చి కాలేకన్నపేటలో ఉన్నటువంటి హరిజన వాడలో ఒక 100 కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి నిత్యావసర వస్తువులు బియ్యము గుడ్లు ముఖానికి ధరించే మాస్కులు పంపిణీ చేశారు. ఈ పంపిణీ చేయడానికి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే మా ద్వారా చేయాలని చెప్పి వాళ్ళు సంకల్పించడం, తద్వారా మేము దానికి యాక్సెప్ట్ చేశాము. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 100 కుటుంబాలకు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి కాలనీలో ఉన్నాము. ఈ కాలనీలో వాసులందరికీ కూడా వాళ్ళు ఏదైతే పంచాలనుకున్నారో దాన్ని పంచడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఈ కరోనా వైరస్ అనే దానికి మందు అనేది లేదు కాబట్టి దీన్ని మనం ఎలా నివారించాలంటే సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, సబ్బుతో లేదా శానిటైజర్స్ ఉపయోగించి చేతులు కడుక్కోవాలి. అంటే మనం శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కనుక పాటించినట్లయితే మనం మన ఆరోగ్యమే కాదు మనతో మన కుటుంబ సభ్యులు అలాగే సంఘంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆరోగ్యం కూడా తద్వారా కాపాడవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. పరిస్థితులు అందరికీ తెలిసినాయే. కష్టపడితే రొక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితుల్లో ఉన్నా